వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం పప్పు లేకుండా రసం పౌడర్ లేకుండా జలుబును వదిలించి ఆకలిని పెంచే మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక స్పూన్ మిరియాల్ని, ఒక స్పూన్ జీలకర్రని, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని, కొంచెం కొత్తిమీరని కచ్చాపచ్చాగా నలగొట్టుకోవాలి. ఇది చాలా మెత్తగా నూరకూడదండి, కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దీనిలో కొన్ని ఆవాల్ని, కొంచెం జీలకర్రని, ఒక 2 ఎండు మిరపకాయలని కూడాను వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకును కూడా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం నూరి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టమాటాని సన్నగా ముక్కలు కోసుకొని అవి కూడా దీనిలో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు, కారం, పసుపును కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు రసాన్ని దీనిలో పోసుకోవాలి. ఒక కప్పు చింతపండు రసం కనుక మనం దీనిలో పోసుకుంటే ఇంకా 4 కప్పుల నీళ్ళను కూడా దీనిలో పోసుకోవాలి. ఈ నీళ్ళను కూడా పోసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రసం ఇలా బాగా మరగబెట్టుకోవాలండి. రసం మరిగేటప్పుడు మీరు ఒక్కసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కనుక ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు. రసం ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక చిన్న బెల్లం ముక్కని కానీ లేదంటే ఒక స్పూన్ పంచదారని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొంచెం ఘాటుగా, కొంచెం బుల్లగా ఉండే, చాలా ఈజీగా చేసుకోగలిగే మిరియాల రసం రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.